కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో సత్తా చాటడం కష్టమే. పైగా వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి, వాటిలో గెలవాలి. ఇది పార్టీ నేతల మాట. అందుకే పార్టీని ముందుండి నడిపించేవారు కావాలి. ఆ ఒక్కడు ప్రశాంత్ కిషోరేనా? కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు పీకే. కొందరు పార్టీలోకి ఆహ్వానిస్తుంటే మరికొందరు మాత్రం కాంగ్రెస్ మార్కు షాకిస్తున్నారనే టాక్ ఉంది. ఇంతకీ హస్తం పార్టీలోకి పీకే ఎంట్రీపై పార్టీ అధినేత్రి అంతరంగం ఏంటి? కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందా? సోనియా, రాహుల్, ప్రియాంకలతో పీకే భేటీల వెనుక ఆంతర్యం అదేనా? పీకేను పార్టీలోకి తీసుకురావాలని ప్రియాంక పట్టుబడుతోందా? పార్టీని అధికారంలోకి తెస్తాడని పీకేపై రాహుల్కు నమ్మకముందా? కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ ఏ స్థానాన్ని కోరుకుంటున్నారు? గతంలో బీజేపీ గెలుపు కోసం తప్పించిన పీకే ఇప్పుడు కాంగ్రెస్లో ఎందుకు చేరాలనుకుంటున్నారు? పీకే రాకను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు సీనియర్లు ఎందుకు వద్దంటున్నారు? పీకే చేరికపై సోనియాగాంధీ నిర్ణయమే ఫైనలా? ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు గత జూలై నెల నుంచే మొదలయ్యాయి. రేపో మాపో పార్టీలో చేరడం ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయంపైనే పీకే ఎంట్రీ ఆధారపడి ఉంది. ఇప్పటికే ఆమె పార్టీ సీనియర్లతో పీకే చేరికపై చర్చించారు. ఇంకా చర్చిస్తూనే ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక నాయకుడు పార్టీలో చేరతానంటే ఏ పార్టీ అయినా ఎర్రతివాచి పరుస్తుంది. అందులోనూ ప్రశాంత్ కిషోర్ సాధారణ వ్యక్తి కాదు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త. ఇటీవలే బెంగాల్లో తన వ్యూహాలతో మమతా బెనర్జీని మళ్లీ అధికారంలోకి తెచ్చారు. బీజేపీతో చాలా టఫ్ ఫైట్ ఉన్నా మమతను గద్దెక్కించిన క్రెడిట్ ఆయనకే దక్కింది. అటు తమిళనాడులో చాలా ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డిఎంకేను అధికారంలోకి తెచ్చింది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే అనే టాక్ ఉంది. అంతకుముందు ఢిల్లీలో కేజ్రీవాల్ ను రెండోసారి అధికారంలోకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను సీఎం పీఠం ఎక్కించడానికి పీకే చతురత ఉపయోగపడిందనే నమ్మకం బలంగా ఉంది. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఎదురేగి స్వాగతం పలకాల్సిన హస్తం పార్టీ ఎందుకు తర్జన భర్జన పడుతోంది? దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎన్నికల్లో తమ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయాలంటూ ఎంతో మంది నేతలు పీకే చుట్టూ తిరుగుతున్నారు. అలాంటిది వాళ్లను కాదని పీకే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు? ఇదే చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అయితే దానికి కారణం లేకపోలేదు. గెలిచే పార్టీకే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారని, ఓడిపోయే పార్టీని పట్టించుకోరనే అపప్రదను ఆయన మూటగట్టుకున్నారు. దాన్ని చెరిపేసుకునేందుకే పీకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఏడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చాలా రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఇప్పటినుంచే హస్తం పార్టీని బలోపేతం చేయాలి. అంతేకాదు కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి. దీనిపై పీకే ప్లాన్ కూడా రెడీ చేశారు. అందుకుముందే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితర 8 పార్టీల నేతలతో పీకే సమావేశమై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ లేకుండానే 2024 సాధారణ ఎన్నికలకు వెళ్లాలని మొదట పలు పార్టీలు భావించినా అది సాధ్యం కాదని పీకే చెప్పడంతో హస్తం పార్టీతో కలిసి బీజేపీని ఢీకొట్టాలని డిసైడ్ అయినట్లు నేతలు ప్రకటించారు. గత జూలైలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో వరుస భేటీలు నిర్వహించిన పీకే వీటన్నిటిపై సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పీకే వ్యూహాలు నచ్చి ఆయనకు పార్టీలో కీలక స్థానం కట్టబెట్టాలని ప్రియాంక గాంధీ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. రాహుల్ కూడా పీకే చేరికపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్లు కూడా పీకే వస్తే పార్టీ బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మరికొందరు సీనియర్లు మాత్రం పీకే చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో లేఖ రాసిన 23 మంది సీనియర్లలో కొంతమంది పీకే చేరికను అంగీకరించడం లేదని సమాచారం. పీకే చేరితే కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే ఛాన్స్ ఉందనేది చాలా మంది సీనియర్ల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ మరికొందరు వద్దనడానికి కారణం లేకపోలేదు. పీకే కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి పొజిషన్ కట్టబెట్టాలి. గతంలో అహ్మద్ పటేల్ పనిచేసిన స్థానాన్ని పీకే కోరుకుంటున్నట్లు సమాచారం.
దివంగత అహ్మద్ పటేల్ అధినేత్రి సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా, పార్టీ వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్గా పనిచేశారు. అంతేకాదు పార్టీ ఎన్నికల మేనేజ్మెంట్ ఇన్ఛార్జి బాధ్యతలతో కూడిన జనరల్ సెక్రటరీ పదవిని పీకే కోరుకుంటున్నట్లు వినికిడి. అదే జరిగితే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత పీకే చేతుల్లోకి వెళ్లిపోతుంది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో అభ్యర్థుల ఎంపిక పీకేనే చూసుకుంటే తమ పరిస్థితి ఏంటనేది కొందరు సీనియర్ల ఆందోళన. అందుకే పీకేకు ఆ పదవి కట్టుబెట్టడంపై సీనియర్లు అభ్యంతరం చెప్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయంపై సోనియా గాంధీ సీనియర్లతో చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ఈ సస్పెన్స్ కు తెరపడనుంది. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఎన్నికల్లో గెలవాలంటే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా ఉండాల్సిందేననే భావన చాలామంది నేతల్లో ఉంది. మొన్న బెంగాల్, తమిళనాడులో మమతా బెనర్జీ, స్టాలిన్ల గెలుపు వెనక ఈయన వ్యూహాల కీలకంగా మారాయి. అయితే బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. అయితే డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇంతకీ వ్యూహకర్తగా పీకే సాధించిన విజయాలేంటి, పరాజయాలేంటి? ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. నిపుణుడైన వైద్యుడు చేయబడితే చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ బతికినట్లు, అంపసయ్యపై ఉన్న పార్టీకి ప్రశాంత్ కిషోర్ జీవం పోస్తాడనే టాక్ ఉంది. విపక్షం ఎంత బలంగా ఉన్నా సరే తను వ్యూహకర్తగా పనిచేసే పార్టీని గెలిపించడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఘన విజయం సాధించడం వెనుక పీకే వ్యూహాలే కీలకంగా మారాయంటారు. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్షం బలాలు, బలహీనతలను గుర్తించడంలో ప్రశాంత్ కిషోర్ ఎక్స్పర్ట్. కీలకమైన అంశాలను గుర్తించి వాటినే హైప్ చేయిస్తారు. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఓట్లు రాల్చేలా చేస్తారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే నేతలంతా ప్రశాంత్ కిషోర్ను కోరుకోవడానికి ఇదే కారణమని చెప్తుంటారు విశ్లేషకులు. మరి ప్రశాంత్ కిషోర్ ఒక్కసారి కమిటీతే విజయం దక్కినట్లేనా? అంటే అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే వైఫల్యాలు కూడా లేకపోలేదు. ఆయన నేపథ్యం పరిశీలిస్తే ప్రశాంత్ కిషోర్ సొంత ప్రాంతం బీహార్ రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా కోనార్ గ్రామం. 1977లో జన్మించిన ప్రశాంత్ తండ్రి వృత్తిరీత్యా బక్సర్కు మారడంతో అక్కడే చదువుకున్నారు. మొదట ప్రజారోగ్యంలో శిక్షణ పొందారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు 5 ఏళ్లపాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో వ్యూహకర్తగా పనిచేయడం మొదలుపెట్టారు. 2018లో బీహార్లోని జనతాదల్ యు పార్టీలో చేరి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే పార్టీ అధినేత నితీష్ కుమార్ పౌరసత్వ సవరణ చట్టం 2019కి అనుకూలంగా వ్యవహరించడం పీకేకు నచ్చలేదు. దీంతో పార్టీ అధినేత తీరునే తప్పుబట్టి 2020లో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు అదే పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గెలుపు కోసం కృషి చేసిన వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కు పేరుంది. 2012లో నరేంద్ర మోదీ గుజరాత్లో మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు పీకే ప్రచారం నిర్వహించారు. ఇక 2014లో లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఘన విజయం సాధించడానికి పీకే ఆధ్వర్యంలోని టీం పనిచేసింది. ప్రశాంత్ కిషోర్కు చెందిన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, సిఏజీ అనే మీడియా ప్రచార సంస్థ పనిచేసినప్పుడు వెలుగులోకి వచ్చాడు. నరేంద్ర మోదీ చాయ్ పే చర్చా కార్యక్రమాలు, 3D ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, మంథన్ సోషల్ మీడియా ప్రోగ్రాంలను వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఏం జరిగిందో గాని ప్రశాంత్ కిషోర్ మోదీకి దూరమయ్యారు. మోదీ నుంచి విడిపోయాక సిఏజీ సంస్థను ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఐపీఏసీగా మార్చాడు. ఆ తర్వాత వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి విజయం సాధించసాగాడు. 2017లో ప్రశాంత్ కిషోర్ను వైఎస్ జగన్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నాడు.
పీకే వైసీపీ సమర శంఖారావం అనే పిలుపు, ప్రజా సంకల్ప యాత్ర అనే కొన్ని ప్రచార వ్యూహాలను సిద్ధం చేశాడు. మొత్తంగా ఏపీలో వైసీపీ 151 సీట్లు సాధించింది. అయితే ప్రశాంత్ కిషోర్ కులాలను రెచ్చగొట్టేలా వ్యూహం రచించడం వల్లే జగన్ పార్టీ గెలిచిందనే ఆరోపణలు లేకపోలేదు. ఇక 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. బీజేపీతో టఫ్ ఫైట్ ఉన్న తరుణంలోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్లనే అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం దక్కించుకున్నారనే టాక్ ఉంది. చాలా రాష్ట్రాల్లో పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ పరాజయం ఎరగరనుకుంటే పొరపాటే. ఎలక్షన్స్లో గెలుపోవటమల్లాగే వ్యూహాలు కూడా అప్పుడప్పుడు పారవు. ఈ విషయం ప్రశాంత్ కిషోర్కు 2017 జరిగిన ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఎన్నికలతో తెలిసొచ్చింది. అంతకుముందు ప్రధాన శత్రువుల్లాంటి నితీష్ కుమార్ను, లాలూ ప్రసాద్ యాదవ్ను ఒక్కటి చేసిన ఘనత పీకేకే దక్కుతుంది. 2015 ఆ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. ఇక అలాంటి మంచి ఫలితమే యూపీ ఉత్తరాఖండ్ ఎన్నికల్లో వస్తుందని ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే యూపీలో కాంగ్రెస్ పరిస్థితి అప్పటికే చాలా దారుణంగా ఉంది. దీని నుంచి గట్టెక్కడానికి హస్తం పార్టీ సమాజ్వాదీ పార్టీతో గ్రౌండ్ అలయన్స్ ఏర్పరచుకుంది. ఈ రెండు పార్టీలు ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నాయి. రెండు జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూపీలో అత్యధిక సీట్లు సాధించి జోష్ మీదున్న బీజేపీని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడం అంత ఈజీ కాదు. ఆ ఎన్నికల దాకా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత కూడా లేదు. అయినా సరే బీజేపీతో ఢీకొట్టడానికి కాంగ్రెస్ ఎస్పీ కూటమి సాహసం చేసింది. అయితే మోదీ అమిత్షాల ఎత్తుగడల ముందు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేయలేదు. 2014 చాయ్ పే చర్చ అంటూ మోదీ సర్కారుకు ప్రచారం చేసిన ప్రశాంత్ కిషోర్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో దానికి రివర్స్లో నులక మంచంపై చర్చ అంటూ సరికొత్త నినాదం అందుకున్నారు. కానీ అది పనిచేయలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్కు పరాజయం తప్పలేదు. పరాజయాలు కూడా శాశ్వతం కాదు. ఒక్కసారి అపజయం ఎదురైందని కుంగిపోతే ఎదుగుదల ఉండదు. ఈ విషయం ప్రశాంత్ కిషోర్కు బాగా తెలుసు. అందుకే ఆయన ఆ తర్వాత వ్యూహాలను మార్చి విజయాలు సాధించారు. పంజాబ్ ఎన్నికల్లోనూ అమరేందర్ సింగ్ విజయం సాధించేలా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బాగానే పనిచేశాయి. ఆ తర్వాత ఆయనకు సలహాదారుగా కూడా పనిచేశారు. కానీ రాజకీయ నేతలపై విమర్శలు, ఆరోపణలు వచ్చినట్లే పీకేపైన అలాంటివి లేకపోలేదు. ప్రశాంత్ కిషోర్ను చాలామంది ఎన్నికల మెజీషియన్గా పిలుస్తారు. మరికొందరు మాత్రం గెలిచే టీంలో చేరి గెలిపించడంలో గొప్పతనం ఏముందని విమర్శిస్తుంటారు. మోదీ, జగన్, అమరీందర్, అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి వారంతా గెలిచే టీంలో ఉన్నవారేనని, అలాంటప్పుడు పీకే ఘనత ఏముందనే విమర్శలు వచ్చాయి. విజయం సాధించే టీంలకే ఆయన స్ట్రాటజిస్టుగా పనిచేసేందుకు సెలెక్ట్ చేసుకుంటారనే వాదన ఉంది. ఏపీలో కాంగ్రెస్ను గెలిపించగలరా అంటూ కొందరు సవాల్ కూడా విసిరారు. ఎందుకంటే రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు బెంగాల్లో బీజేపీతో టఫ్ ఫైట్ ఉన్నా సరే మమతను గెలిపించడం, తమిళనాడులోనూ పోటీ తీవ్రంగా ఉన్నా స్టాలిన్ను గెలిపించడం ఆయన గొప్పదనమే అంటోంది పీకే వర్గం. ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారు పదవికి పీకే రాజీనామా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు.